Hi, welcome to my channel Mohana's Lifestyle and please like, share and subscribe my channel. Hi, అందరికీ నమస్కారం. మీ మోహన మోహనాస్ లైఫ్‌స్టైల్ కి స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి కన్నడ వాళ్ళు చేసే హెల్తీ అయిన కర్బూజ పానకం, కోసంబరి, నీర్మజ్జిగ ఎలానో చూద్దాం. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. టైం కూడా అసలు పట్టదండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా 3 పెద్ద స్పూన్ల బెల్లం పొడిని ఒక పాత్రలోకి వేసి కొంచెం నీళ్లు పోసి, అంటే 1/2 గ్లాసు, బెల్లం కరిగే వరకు కరగనివ్వాలి. దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి తర్బూజా ముక్కలు వేసి, అంటే ఆల్మోస్ట్ 1 బౌల్ తర్బూజా ముక్కలు అన్నమాట. దీనిలోకి మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్నాం కదండి వాటర్, ఆ బెల్లం కరిగిన నీళ్లు పోసుకోవాలి. 4 గెరిట్లు అయితే సరిపోతాయి. తీగ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు, బెల్లం నీళ్ళు. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేయకూడదు. కొంచెం ఆ ముక్కలు కొంచెం మనకు తగులుతున్నట్టు ఉండాలి, తర్బూజా ముక్కలు. దీన్ని 1 బౌల్లోకి తీసుకొని దానిలోకి కొంచెం అల్లం పొడి, కొంచెం మిరియాల పొడి, 1/2 చెక్క నిమ్మకాయ రసం అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన తర్బూజా పానకం రెడీ అండి. డిఫరెంట్గా పానకం ట్రై చేసే వాళ్ళకు ఈ తర్బూజా పానకం బాగా నచ్చుతుంది. హెల్దీగా వెజిటేబుల్ కోసంబరి అండి. కోసంబరి కోసం ముందుగా పెసరపప్పును నీళ్ళల్లో 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పెసరపప్పును 1 బౌల్లోకి తీసుకొని దానిలోకి తురిమిన క్యారెట్, కీర దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి, కొంచెం కొత్తిమీర బాగా కలుపుకోవాలండి. దీనిలోనే కొంచెం అల్లం పొడి, కొంచెం మిరియాల పొడి, 1/2 నిమ్మచెక్క రసం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి దీనిలో కొంచెం ఆవాలు, ఇంగువ 1 పించ్ అండి, ఇంగువ కంపల్సరీ, 1 ఎండుమిర్చి వేసి పోపు వేగిన తర్వాత తాలింపును మనం ముందుగా సిద్ధం చేసుకున్న దాంట్లోకి వేసి టేస్ట్ కొంచెం ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలండి. అంతే అండి, హెల్తీగా మనం వెజిటేబుల్తో చేసుకున్న కోసంబరి రెడీ. చాలా బాగుంటుంది టేస్టీగా, తప్పకుండా ట్రై చేయండి. నీర్మజ్జిగ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 2 పెద్ద గెరిట్ల పెరుగు వేసుకోవాలి. మరీ గట్టిగా ఉన్న పెరుగు తీసుకోకూడదు, మామూలు నార్మల్గా ఉన్న పెరుగు. కొంచెం నీళ్ళు పోసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని అల్లం పొడి, 1/2 నిమ్మకాయ రసం చెక్క, కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత దీనిని 1 పాత్రలోకి పోసుకోవాలి. దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆల్మోస్ట్ 1.5 గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి. తర్వాత తాలింపు కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి, కొంచెం ఆవాలు, ఇంగువ కంపల్సరీ అండి, 1 ఎండుమిర్చి వేసి పోపు వేగిన తర్వాత తాలింపుని ఈ మజ్జిగ దాంట్లోకి వేసుకోవాలి. అంతా బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నీరు మజ్జిగ రెడీ. ఈసారి శ్రీరామనవమికి మీరందరూ కూడా ఎంతో హెల్తీ అయిన తర్బూజా పానకం, కోసంబరి, నీర్మజ్జిగ ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.